పోలీసు విధులు నిర్వర్తించడంలో ప్రసిద్దిగాంచిన జర్మన్ జాతి సునకాలను ఆస్ట్రేలియాకు చెందిన ఒక బృందం మరింత రాటు తెలుస్తోంది. జర్మన్ సునకాలకు బలహీనంగా ఉండే శరీర భాగాలకు శిక్షణ ఇచ్చి మరింత పటిష్టం చేస్తున్నారు. జర్మన్ జాతి సునకాలతో ఇతర సునకాలను సంకరం చేసి మేలైన కుక్కలను తయారు చేస్తున్నారు. ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రాలో ఉండే సునకాల శిక్షణ కేంద్రంలో జర్మన్ మేలుజాతి సునకాలకు ఓ బృందం ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. 40 ఏళ్లుగా సునకాలకు శిక్షణ ఇస్తున్న జెన్నీ కెన్వర్తి ఈ శిక్షణ పాఠశాలకు బాధ్యత వహిస్తున్నారు. కుక్కలు ఎంతవరకు శిక్షణ పొందాయనే విషయాన్ని ర్యాలీవో విధానం ద్వారా పరీక్షిస్తారు. ర్యాలీవోలో భాగంగా బోర్డులపై కొన్ని గుర్తులు ఏర్పాటు చేసి వరుసగా ఓ చోట ఉంచుతారు. బోర్డులపై ఉన్న గుర్తులను అనుసరించి కుక్కలు సరైన ప్రదర్శన కనబరుస్తాయో లేదో పరీక్షిస్తారు. కుక్కలకు శిక్షణ ఇవ్వడమే కాకుండా జర్మన్ నుంచి మేలుజాతి సునకాలను దిగుమతి చేసుకుని ప్రత్యేకంగా పెంచుతున్నారు. జర్మన్ జాతి సునకాలే కాకుండా ఇతర సంకరజాతి సునకాలకు కూడా కెన్వర్తి శిక్షణ ఇస్తున్నారు. జర్మన్ మేలుజాతి సునకాలతో సంకరం ద్వారా జన్మించిన కుక్కలు శిక్షణ ద్వారా మరింత రాటు తేలుతాయని చెబుతున్నారు. ఈ సునకాలు చూడ్డానికి జర్మన్ మేలుజాతి కుక్కల్లానే ఉంటాయని కెన్వర్తి తెలిపారు. సాధారణంగా జర్మన్ మేలుజాతి సునకాల వెనకాల కాళ్లు చాలా బలహీనంగా ఉంటాయి. అందువల్ల సంకరజాతి సునకాలకు ఆ బలహీనత నుంచి విముక్తి కల్పించే ప్రయత్నం చేస్తున్నామని కెన్వర్తి బృందం చెబుతోంది. జన్యుపరంగా లోపాలున్న సునకాలను చాలా మంది పెంచడానికి ముందుకు రారని, అందుకే వీటి లోపాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కెన్వర్తి తెలిపారు. ఈ బృందం చేస్తున్న పనికి దేశ విదేశాల్లో ఉన్న సునకాల పెంపకదారుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సునకాలకు పాఠశాలల్లో ఇచ్చే శిక్షణతో సరిపెట్టకుండా యజమానులు కూడా తమ ఇంటి వద్ద కుక్కలతో కొన్ని కసరత్తులు చేయించాలని వీరు సూచిస్తున్నారు. జర్మన్ జాతి కుక్కలు ఎంత త్వరగా శిక్షణ పొందితే యజమానులకు అంతమేలని, ఉత్తమ శిక్షణ పొందిన సునకాలు వారికి జీవితాంతం ఓ మంచి స్నేహితుడిలా ఉంటాయని కెన్వర్తి బృందం చెబుతోంది.